నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం పారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూ డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీకి కాల్ చేయండి ఈ వృశుగ్రాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కొంతవరకు సానుకూలైన ప్రయోజనాలను పొందగలుగుతారు సమాజంలో మీకున్నటువంటి స్థాయిని మీకున్న గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మీ కార్యక్రమాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డం పడతాయి వాళ్ళని అధిగమించి మీ యొక్క స్థితిని మీరు కాపాడుకోవటం చాలా కష్టమవుతుంది సంతాన సంబంధమైన విషయాల్లో మనం తగినంత న్యాయం చేయలేకపోతున్నాం అనేటువంటి భావన కలుగుతుంది కుటుంబ విషయాలు పట్టించుకోకుండా వృత్తికే తాళిగట్టారనేటువంటి ఒక అపప్రద మీద వచ్చే అవకాశం ఉంది కానీ మీరు కష్టపడుతుందంతా కూడాను వాళ్ళ కోసమేన విషయాన్ని మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఎట్టగేలకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక సమస్యని భగవంతుడు పరిష్కరించాడని మీరు సంతోషపడతారు మానసికమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికిందే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది అదేవిధంగా వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు దాదాపుగా లభిస్తుంది ఏదో చివరిలో అనుసులు కొద్దిగా ఆగి ఉంటుంది మొత్తం మీద చేతికి వస్తుందనే విషయం మీకు రూఢీగా అయితే నమ్మకం కుదురుతుంది ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఆర్థిక పరమైన విషయాల్ని మంచి వాటిల్లో పెట్టుబడిగా పెట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు భూముల మీద షేర్ల మీద మీరు వాటిని పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది షేర్లలో పెట్టడం అనేది అంత చెప్పదగినటువంటి సూచన కాదు మీ జాతక ప్రకారం వేరే వాటిలో పెట్టుబడిగా పెడితే సానుకూల ఫలితాలు ఉంటాయి బంగారం మీద పెట్టుబడిగా పెట్టడం అనేది అది కూడా చెప్పదగినటువంటి సూచన కాదు బంగారం ప్రస్తుతం పెరిగి ఉంది ఈ విషయాన్ని నేను ముందే మీకు ఉగాది రోజు చెప్పాను కానీ బంగారం ధర స్థిరంగా ఇలా ఎంతకాలం ఉంటుందనే విషయం కొంత సందేహాస్పదం అందుకని బంగారం మీద పెట్టుబడి పెట్టడం అనేది అంత చెప్పదగినటువంటి సూచన కాదు ఒకవేళ దాని మీద లాభాలు వచ్చినా కానీ ఏదో కొద్దిగా పార్టీ లాభాలు తప్పితే చెప్పుకోదగినటువంటి లాభాలు ఉండవు మీరు వ్యవసాయ ఉత్పత్తుల మీద పెట్టుబడి పెడితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది ఉద్యోగం వస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాలు సాధించగలిగినటువంటి సంతానం మీకు అండగా ఉంటారు మీరు పెద్దల్ని వృద్ధుల్ని అందరినీ బాగా చూసుకుంటారు వాళ్ళ ఆశీస్సులు తీసుకునే ఏ కార్యక్రమం మీరు ప్రారంభిస్తారు అనువంశికంగా వస్తున్నటువంటి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది ఆ విషయంలో నిపుణుల సలహాలు తీసుకొని సరి అయినటువంటి నిర్ణయాన్ని వెలువరించండి కోర్టు తీర్పులు కూడాను మీకు అనుకూలంగా వస్తాయి మధ్యవర్తి పంచనామాలు కూడాను మీకు సానుకూలపడతాయి ప్రతిరోజు అష్టమునిగా తైలంతో దీపారాధన చేయండి అదేవిధంగా సర్పదోష నివారణ చూరణంతో స్నానం చేయండి ఇందువల్ల సర్పదోషాలన్నీ కూడాను అధిగమించేటువంటి పరిస్థితి వస్తుంది కొంత ఉపశమనం అనేది కలుగుతుంది ఈ వృష్టికి రాసి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి